హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. ఇండస్ట్రీకి రావాలనుకున్న చాలా మంది విమెన్కి షీఈస్ ద ఇన్స్పిరేషన్ అండ్ షీఈస్ ద రోల్ మోడల్. షీఈస్ నన్ అదర్ దెన్ ఆర్ లవ్డ్ ఫీమేల్ డైరెక్టర్ నందిని రెడ్డి గారు. మరి తనతో మాట్లాడి మరెన్నో విషయాల్ని తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. బిఫోర్ స్టార్టింగ్ నేను ఇందాక నుంచే చెప్పాలనుకుంటున్నా, ఐఎమ్ రియలీ యువర్ గ్రేట్ ఫ్యాన్ మీకు. నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది ద వే యూ టాక్. అంటే ఎవరన్నా ఇలా అడిగితే కట్టే కొట్టే ఇలా మాట్లాడేస్తారు కదా, అది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఫేస్ టు ఫేస్. అండ్ ఐ రియలీ హోప్ అలా మాట్లాడే టాలెంట్ మాలో కూడా ఉండాలి అని చెప్పి. ఏదో మాట్లాడితే పర్లేదు, నిజంగా కొడితేనే ప్రాబ్లం. చాలా మందికి నచ్చుతుంది అది. మీరు ఎప్పుడైనా విన్నారా అలా? ఏమో నేను పెద్దగా ఆలోచించలేదు, అసలు నేను చిన్నప్పటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నాను, పెద్దగా ఆలోచించలేదు. ఇలాగే వచ్చు మాట్లాడతాను అంతే. ఓకే మ్యామ్. సో అన్ని మంచి శకునాలే. ఇప్పుడు నందిని రెడ్డి గారు అంటేనే ఒక మంచి శకునం. మరి ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా అన్ని మంచి శకునాలేనా? అందరూ నాకు మంచి శకునాలే, మా యాక్టర్స్ అందరూ, మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా షౌకర్ జానక్ గారు, నరేష్ గారు, గౌతమి గారు, దెన్ ఆఫ్ కోర్స్ మై బోత్ మై మెయిన్ లీడ్ సంతోష్ అండ్ మాల్విక, అందరూ మంచి. నాకు వాసుకి గారు, అందరూ మంచి శకునాలే. ఎందుకంటే ఈ సినిమాలో మాత్రం అసలు ఈ కథే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. నా నమ్మకం అది. ఈ కథలోని పాత్రలే అలా వాళ్ళని అలా సెలెక్ట్ చేసింది, అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. వాళ్ళు ఈ ఆ కథ రాసింది వీళ్ళ కోసమే అని అనిపిస్తుంది మీకు సినిమా చూస్తే. సో అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఇందులో. మీరు ఎందుకని సంతోష్ శోభన్ గారినే తీసుకున్నారు దీనికి? దీనికి యాక్చువల్గా ఆన్సర్ మీకు మే 18న మీరే చెప్తారు, బికాస్ హీ ఫిట్స్ ద రోల్ సో పర్ఫెక్ట్లీ. ఇది యాక్చువల్గా ఒక 24-year-old బాయ్ కథ, ఫ్రమ్ ది ఏజెస్ ఆఫ్ 18 to 24. ఆ స్పాన్ చూపించాలి, ఆ ఇన్నోసెన్స్ చూపించాలి, ఆ ఏజ్ గ్రూప్లో జరుగుతున్న ఒక కథ. పైగా ఒక చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ కావాలి దానికి. ఓకే. సో సంతోష్ తన ప్రతి సినిమాలోనూ తను ఆ మార్క్ అయితే పట్టుకుంటాడు, ఒక చాలా న్యాచురల్ పర్ఫార్మర్, ఒక చాలా ఈజీతో పర్ఫామ్ చేసిన క్వాలిటీ ఉంది తనలో. కనెక్ట్ అవుతాం మనం యాజ్ అన్ ఆడియన్స్ టు హిమ్, తన ఎమోషన్కి. ఈ సినిమాకి అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం రిషి అనే క్యారెక్టర్ని మనం ప్రేమించాలి, దట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. సో ఆ క్వాలిటీ తనలో ఉందనిపించింది. అండ్ వీ డిడ్ అ స్క్రీన్ టెస్ట్, కరెక్ట్గా సూట్ అయ్యారు. మీరు ఫస్ట్ ఆయనే అని అనుకున్నారా? వెరీ లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ, బిఫోర్ అర్జున్ రెడ్డి, బికాస్ ద స్టోరీ ఈజ్ ఆల్మోస్ట్ 5 years old. సో అప్పట్లో విజయ్ దేవరకొండ గారు అయితే బాగుంటుందని అప్రోచ్, విజయ్ ఓకేడిట్, లైక్డ్ ఇట్ అండ్ ఆల్ దట్. దెన్ అర్జున్ రెడ్డి తర్వాత నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు, బికాస్ సడన్లీ ఎక్స్ప్లోడెడ్ అండ్ తనని ఆడియన్స్ చూసే విధానం వేరేగా ఉంది. సో దెన్ వద్దనుకున్నాం అప్పుడే. సో ఐ సెడ్ నో, ఐ టోల్డ్ విజయ్ లెట్స్ నాట్ డూ దిస్, ఇంకేదన్నా చేద్దాము అప్పుడు అనేది వి డిస్కస్. అంటే నాకు విజయ్లో అర్జున్ రెడ్డి కంటే ముందు ఆ స్వీట్నెస్, ఆ ఇన్నోసెన్స్, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఇన్ దట్ క్యారెక్టర్. ఇట్ చేంజ్డ్, అంటే తన మనం ఎప్పుడైనా ఆడియన్స్ వైపు నుంచి కూడా వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ దిస్ హీరో ఏంటి. అండ్ అర్జున్ రెడ్డి వాజ్ కల్ట్ ఫిల్మ్, లైక్ మ్యాసివ్. సో సడన్గా విజయ్ ఇమేజ్ మారిపోయింది, తను మనలో ఒక్కడు కాదు, తను లార్జర్ దెన్ లైఫ్ అయిపోయాడు. ఈ కుర్రాడు మనలో ఒక్కడై ఉండాలి, అప్పుడే తన్ని ఇష్టపడతాం మనం. సో అది. అండ్ టైటిల్ కూడా చాలా అచ్చ తెలుగులో ఉంది, అన్ని మంచి శకునాలే. సో ఈ టైటిల్ వెనకాల ఎంత పాజిటివ్నెస్ ఉంది అది మీరు చెప్పాలి. నాకైతే కనిపిస్తున్నాయి పిచ్చుకలు, కాఫీ ఇదంతా లైక్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అని చెప్పి. చాలా నాకు చాలా ఇష్టమైన పాట అన్ని మంచి శకునములే, కన్యా లాభ సూచనలే. ఇది మన కృష్ణార్జున యుద్ధంలోని పాట, చాలా అద్భుతమైన పాట, నేను ఎన్నో 100 సార్లు వినుంటాను. సడన్గా ఓ రోజు వింటుంటే ఇది ఈ కథకు కరెక్ట్ అని అనిపించింది. స్వప్న గారికి ఫోన్ చేశాను, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మన కథకి అని, స్వప్న దెన్ దత్ గారు. సో దెన్ జస్ట్ సెట్. ఓకే. అండ్ మ్యామ్, లైక్ ఇప్పుడున్న ట్రెండింగ్ ఆర్టిస్టులు కాకుండా మీరు మళ్ళీ పాతకాలం షావుకార్ జానకి గారిని తీసుకురావడం, లేకపోతే వాసుకి గారిని తీసుకురావడం, ఎలా వచ్చింది థాట్ మీకు? ఏమో నేను ట్రెండ్ లెఫ్ట్ వెళ్తే నేను రైట్ వెళ్తా ఉంటాను మామూలుగా. ట్రెండ్లేముందమ్మా, ట్రెండ్లు టెంపరీ. నేను ఇప్పుడు ఆర్టిస్ట్కి క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్కి వాళ్లే కరెక్ట్ అంటే వాళ్లే కరెక్ట్. సో అందుకే మీరు రేపు సినిమా చూస్తే ఎందుకు పెట్టామనేది ఆన్సర్ అక్కడే ఉంటుంది, ఇంకా అంతకంటే మించింది ఏం లేదు, ఒక క్యారెక్టర్ డిమాండ్ అంతే. సో వాళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. షావుకార్ జానకి గారితో ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్, నిజంగా
ఆవిడ ఆశీర్వాదం ఈ సినిమా మీద ఉంది. అండ్ అమ్మ ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు టు కునూరు ట్రావెల్ చేశారు మాతోటి. 10 డేస్ పాటు షూట్ చేసాము. ఆవిడ డైలీ వచ్చి 2 అవర్స్ మాత్రమే ప్లాన్ చేసేదాన్ని ఆవిడ వర్క్ని. వచ్చి ఆవిడ షూట్ చేయడమే కాదు, ఆవిడ మొత్తం అసలు సీన్ ఫుల్గా రిహర్స్ చేసేవారు అక్కడ. అక్కడ మళ్ళీ ఇంప్రొవైజేషన్సు. ఆవిడ మెమరీ ఎక్స్ట్రాడినరీ, కమిట్మెంట్ ఎక్స్ట్రాడినరీ. ఈ ఏజ్లో ఆవిడకి ఉన్న ఓపిక అసలు అన్ఇమాజినబుల్. ఆమె మెమరీ అన్ఇమాజినబుల్, షార్ప్నెస్, విట్ అన్ఇమాజినబుల్. అంటే అదొక లైఫ్ లాంగ్ ఉండిపోయే ఒక ఎక్స్పీరియన్స్. అండ్ నాకు, సంతోష్కి, మాల్వికకి, మా అందరికీ, అసలు అందరూ మా కెమెరామెన్ దగ్గర నుంచి అలా ఆస్ట్రక్గా ఉన్నారు. ఎంతమంది ఫోటోలు తీసుకున్నారు సౌకర్ జానిక్ గారితో. అంటే ట్రూ స్టార్స్ వీళ్ళు. అండ్ మనం మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళని చూడలేము, ఆ జనరేషన్ అయిపోయింది. అదే కాకుండా అమ్మ చాలా వెరీ గుడ్ కుక్ అన్నమాట. సో డైలీ మాకు ఏదో ఒకటి వంట చేసి తీసుకొచ్చేవారు. సో షీ వాజ్ సో స్వీట్. ఐ మీన్ షీ ఇస్ అమేజింగ్. బై ద వే, మీ పాస్పోర్ట్ దొరికిందా అండి మీకు? మీకు తెలిసిపోయింది, మీ ఫ్యాన్స్ అన్నాక తెలియదా చెప్పండి మాకు. ఆ స్టోరీ కొంచెం మాతో షేర్ చేసుకోండి మీరు. సో ఇటలీలో ఉన్నాము. అండ్ అది మా లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఇటలీలో. అండ్ నైట్ ట్రైన్ తీసుకొని స్విట్జర్లాండ్కి వెళ్ళాలి. సో డే అంతా షూటింగ్ లేదు, నైట్ ఉండింది మాకు షూట్. సో పనేం లేదు డేలో. సో లాస్ట్ డే ఇటలీలో కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. మా అమ్మకి ఎప్పుడు నేను లైఫ్లో అది ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అనేది కొనలేదు. సో నేను కూడా పెద్దగా డిజైనర్ బ్రాండ్ వేర్ ఏమీ వేసుకోను. సో అమ్మకు ఒక మంచి డీసెంట్ బ్యాగ్ కొందామని ఒక వన్ ఆఫ్ దోస్ డిజైనర్ షాప్స్కి వెళ్ళటం జరిగింది. సంతోష్, నేను షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. వెళ్లే ముందు నా బ్యాక్ ప్యాక్ యాక్చువల్లీ అప్పటి వరకు మాల్విక దగ్గర ఉండింది. తను ఇలా ఫ్రంట్లో వేసుకుంది, ఎందుకంటే ఆ ఇటలీలోన అతను చెప్పాడు ఇక్కడ ఎక్కువగా జేబు దొంగలు ఉంటారు, బ్యాక్ ప్యాక్ మీరు ఫ్రంట్ వేసుకుని అంటే. తను అప్పటి వరకు వేసుకుంది, నేను తీసుకుని చెప్పింది నాకు మీరు ముందే వేసుకోండి, జాగ్రత్తగా బ్యాక్ వేసుకోకండి అంటే. నేను చాలాసేపు ఫ్రంటే వేసుకున్నాను కానీ మనకు అలా అలవాట్లేదు కదా. షాప్లోకి వెళ్ళాను, బ్యాగ్ తీసుకున్నాను. బ్యాగ్ చేతిలో ఉంది ఆ బ్రాండ్ కవర్లో అంతా. వెళ్ళినప్పుడు పాస్పోర్టు అవన్నీ తీసుకున్నారు డీటెయిల్స్ కోసం. అందులో నాకు 1000 యూరోలను పాస్పోర్ట్స్ ఉన్నాయి. అయితే యూరోస్ కడదామనుకుని ఎందుకులే మళ్ళీ వెళ్తున్నాం కదా అవసరం పడుతుందేమో అని మళ్ళీ అందులోనే పెట్టేసి ఆ లోపల జిప్లో పెట్టి క్లోజ్ చేయకుండా ఆ బ్యాగ్లో ఉరికి అలా పెట్టేశాను. పెట్టేసి వెళ్ళిపోయాము. మళ్ళీ దారిలో నాకు ఈ వాటర్ బాటిల్స్, టిఫిన్ డబ్బాలు అంటే ఇష్టం. సో 2 వాటర్ బాటిల్స్ కొనుక్కొని నా బ్యాగ్ మీద వేసుకున్నాను. సంతోష్ జిప్పర్లో పెట్టేయంటే ఓపెన్ చేసి జిప్పర్లో పెట్టేశాడు. పెట్టేసి అలవాటు ప్రకారం ఇలా వీప్ మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ తర్వాత గంట గంటన్నర తర్వాత సంతోష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. నేను వేరే షాప్లోకి వెళ్తే అక్కడ ఏదో కుక్కలతో ఆడుకుంటున్నాను. సడన్గా పోనీ మాస్టర్ వచ్చారు. వచ్చి చూసి, అరే నీ బ్యాగ్ ఓపెన్ ఉందిరా వెనకాల అని చెప్తే జిప్ వేసేయండి అన్నాను. వేసేసింది. మళ్ళీ ఇంకో గంట తర్వాత లంచ్కి వెళ్తే వాటర్ బాటిల్ చూపిద్దామని ఓపెన్ చేశాను. వాటర్ బాటిల్ లేదు, పాస్పోర్ట్ లేదు, ఆ మొత్తం వాలెట్ ఎగిరిపోయింది. ఇంకా నాకు టెన్షన్, ఇంకా నైట్ ట్రైన్ ఉంది, పాస్పోర్ట్ లేకుండా ఎలాగెళ్తాం, రేపు షూటింగ్ ఉంది, ఇదంతా టెన్షన్. నేను అప్పటికీ చెప్తున్నాను పోనీ మాస్టర్తో, మీరు వెళ్ళి మీరు షూట్ చేసేయండి, నేను ఏదో పాస్పోర్ట్ ఏదో ట్రై చేస్తాను, షార్ట్స్ ఫోన్లో పంపించండి, ఏం చేద్దామని అలా రన్ అవుతుంది మైండ్. పోనీ మాస్టర్, లేదు, ఏ షాప్లో అయితే నువ్వు అక్కడ ఉన్నావో ఆ జిప్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్దాం ఫస్ట్ అని. లోకల్ అతనేమో ఇట్లా పోతేనేమో దొరకదు, ఎందుకంటే మిలాన్ వాజ్ ప్యాక్డ్ అనమాట. ఫుల్ కాన్సర్ట్ జరుగుతుంది, క్రౌడ్ క్రేజీగా ఉంది ఆ రోజు. తను చెప్పాడు ఇలాగ పోతే మాత్రం మళ్ళీ దొరకదండి, ఛాన్సే లేదు అని. అయితే వెళ్తుంటే పోనీ మాస్టర్, లేదు నువ్వు సాయిబాబాని నమ్ముతాను, నేను నమ్ముతావా అంటే అవును అన్నాను. అంటే గట్టిగా కోరుకో, బాబా ఏదో ఒకటి చేస్తాడు, నువ్వు ఏదో ఒకటి వదిలేసుకో, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు, నేను ఇది తిననో చేయనో ఏదో ఒకటి చెయ్యి అంటే సరే. అయితే నేను అప్పటి వరకు బాగా నాన్ వెజ్ తిన్నాము యూరప్లో. సో ఫస్ట్ 1 ఇయర్ వరకు నేను చికెన్ మటన్ తినను అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్నాం, షాప్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ చూస్తే షెల్ఫ్ మీద 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో చూసి, అవేనా నీ బాటిల్స్ అని, అవును అన్నాను. తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగితే, అవును ఒక వాలెట్ దొరికింది కానీ పాస్పోర్ట్స్ ఉన్నాయి, డబ్బులు లేవు. సో డబ్బులు తీసేసుకుని ఎవరో మంచి దొంగ, సో ఆ డబ్బులు ఎవరికో ఒకరికి పనికొచ్చాయి కదా, సడన్ గా ఎవరికో 1000 రూపాయలు దొరికితే హ్యాపీగా 2 బీర్లు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడేమో అది ఎవరికో అని చెప్పేసి. అది మీకు ఇంకా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అయిపోయి ఉంటుంది కదా. యా, డెఫినెట్లీ స్టోరీ టు టెల్. యా,
అండ్ మీరు ఎందుకని చెప్పి ఎప్పుడు ఫ్యామిలీ డ్రామా అలాంటి సినిమాలే తీస్తారు? అంటే మనకి చాలా జానర్స్ ఉన్నాయి కదా. ఏమో మరి ఇవి రాయటం ఈజీ ఏమో నాకు అంతే, ఎందుకంటే నా కథలు నేనే రాసుకుంటున్నాను. సో ఓ బేబీ యాక్చువల్లీ నేను రాసిన కథ కాదు. సో టెక్నికలీ నేను రాసిన ఫ్యామిలీ డ్రామాస్ రెండే, కళ్యాణ వైభోగమే అండ్ అన్ని మంచి సకునంలే. అలా మొదలైంది, వాజ్ నాట్ అ ఫ్యామిలీ డ్రామా, ఇట్ వాజ్ అ రామ్ కామ్. సో యా, ఇట్ వాజ్ ఓన్లీ టూ. సో ఇంతకుముందు నేను డ్రామా హ్యాండిల్ చేయగలనా లేదా అనే డౌట్ ఉండేది, బట్ ఐ థింక్ నౌ ఎమోషన్, డీలింగ్ విత్ ఎమోషన్ ఈజ్ అ స్ట్రెంగ్త్. సో అండ్ దిస్ వాజ్ అ స్టోరీ అప్పుడు రాసిన కథ. సో అంటే ఇదే రాయాలి అని లేదు, బట్ నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ నాట్ అ ఫ్యామిలీ డ్రామా. ఓకే, అది ఏ బేస్డ్ ఉంటుంది? దట్ ఈస్ గాట్ సమ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, థ్రిల్ ఎలిమెంట్ అండ్ కామెడీ ఎలిమెంట్ విత్ సిద్ధు జనల్గడ్డ. ఓకే, ఈ సినిమా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ది ఐడియా ఫర్ ది స్టోరీ విత్ దిస్ బాయ్స్ క్యారెక్టర్ రిషి. ఓకే, రిషి అనే ఒక క్యారెక్టర్ తోటి స్టార్ట్ అయింది. వాడు ఎలాంటి వాడు, వాడి లైఫ్ ఏంటి, వాడేంటి, అక్కడి నుంచి అమ్మాయిని కన్స్ట్రక్ట్ చేసాము. ఆ తర్వాత వాళ్ళ వరల్డ్ క్రియేట్ చేసాము, వాళ్ళ ప్రపంచం క్రియేట్ చేసాము, కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసాము. అట్లా అట్లా రివర్స్లో వచ్చింది, రివర్స్ ఇంజనీరింగ్ అంటారు, అట్లా వచ్చింది అంతా, మొత్తం అంతా వచ్చి ఒక కప్పు కాఫీలో కలిసింది. ఓకే, ఇప్పుడు వరకు చూసుకుంటే మీరు ఒక స్టార్ హీరోయిన్ తో వర్క్ చేశారు లైక్ సమాంతా, మరి స్టార్ హీరోస్ తో ఎందుకు అని చెప్పి చేయలేదు? చేశాను, సిద్ధుతో చేశాను. అప్పుడు నానితో చేసినప్పుడు హీ వాజ్ నాట్ అ స్టార్, బట్ హీ బికేమ్ అ స్టార్. సో ఇట్స్ ఓకే ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ పొటెన్షియల్ స్టార్స్ ఆల్సో. అంటే నెక్స్ట్ మేము ఎవరితో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎవరి కోసం అలా స్టోరీ రాస్తారు మీరు అని చెప్పి? ఇప్పుడు సిద్ధుని స్టార్ కన్సిడర్ చేస్తారా లేదా? ఓకే, ఓకే, నెక్స్ట్ ఇస్ విత్ సిద్ధు. అంటే లైక్ ఎన్టీఆర్ గారికి కానీ లేకపోతే చరణ్ గారికి కానీ అలా? సి, ఎన్టీఆర్ గారికి చరణ్ గారికి ఆ స్పాన్ ఉన్న కథలు రాయాలి. సో నేను ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఒక స్టార్ అనుకుని కథ రాయలా, కథనే డిమాండ్, ఈ యాక్టర్న ఆ యాక్టర్ని డిమాండ్ చేసింది. సో ఒక పెద్ద కథ రాయాలి. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా క్రాక్ చేస్తే రాస్తాను. ఊరికే ఒక ఒక విలను, ఒక కాన్ఫ్లిక్ట్, వీడు వెళ్ళి రివెంజ్ తీసుకున్నారు అంటే నాకే బోర్. అది ఆల్రెడీ తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, మళ్ళీ నేను అదే ఎందుకు చేయాలి? నేను అప్పుడు నేను ఒక పెద్ద స్టార్తో చేస్తున్నాను అంటే ఒకటి ఏదన్నా ఒకటే ఒక్క వేరియబుల్ ఏదో డిఫరెంట్గా ఉండాలి కదా, అది దొరకాలి నాకు, అది దొరికినప్పుడు చేస్తాను. అండ్ మీరు తీసే సినిమాల్లో జనరలీ ఒక మెసేజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది, అంటే మీరు ఒక మెసేజ్ అనుకుని సినిమా తీస్తారా లేకపోతే తీసాకే? నో మెసేజ్, ఓన్లీ మసాజ్, హాయిగా ఉండాలి సినిమా. నాకు అసలు మెసేజ్లు ఇవ్వాలనే లేదు, నేను ఇవ్వను, నేను అనుకున్నది నేను పెడతాను, అందులోంచి మీరు మెసేజ్ తీసుకెళ్తారా, టిఫిన్ డబ్బా తీసుకెళ్తారా, ఏం తీసుకెళ్తారా, అది మీ హెడేక్. అంతే జనాలు ఇష్టం అది. నేను మెసేజ్లు ఇవ్వను, నేను నా ఇవ్వదలుచుకోలేదు. మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు అందరూ మెసేజ్లే ఇస్తున్నారు మనకి. మనకి ఇంకా సినిమా టికెట్ డబ్బులు మీరు మీరు పెట్టి మళ్ళీ నేను మెసేజ్ ఇవ్వడం ఎందుకు? నేను ఛానల్ పెట్టుకోవచ్చు, అప్పుడు సినిమాలు ఎందుకు తీయాలి? ఓకే, అండ్ మీ లైఫ్లో ఏదైనా ఒక మూడు మంచి శకునాలని చెప్పండి. నా ఫస్ట్ మంచి శకునం మా మదర్, ఎందుకంటే మా మదర్ లేకపోతే నేను లేను. అండ్ షీ వాజ్ ద పర్సన్ బికాస్ ఆఫ్ హూమ్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్ మై మదర్. రెండవ శకునం గున్నంగంగరాజు గారు, ఆయన లాంటి మనిషి నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో దొరకకపోతే ఐ డోంట్ నో ఇఫ్ ఐ వుడ్ బీ ఇన్ ద ఇండస్ట్రీ. మూడో శకునం మా గురుగారు కృష్ణవంశీ గారు ఉన్నారు. వాట్ ఎవర్ ఐ లెర్న్ ఐ ఓ ఇట్ టు హిమ్. ఒకవేళ మీరు డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే వాట్ ఇస్ ద అదర్ ఆప్షన్ యు వుడ్ హావ్ చూసన్? ఐ థింక్ ఐ వుడ్ హావ్ బికమ్ అ ట్రావెల్ వ్లాగర్. ఐ లైక్ పీపుల్, ఐ లైక్ ట్రావెలింగ్, ఐ లైక్, ఐ వుడ్ హావ్ ప్రాబబ్లీ మేడ్ డాక్యుమెంటరీస్ ఆన్ ఫుడ్ అండ్ కల్చర్ అండ్ ట్రావెల్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఐ వుడ్, దట్స్ వాట్ ఐ వుడ్ హావ్ డన్. ఓకే, నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ, ట్రావెల్ అండ్ లివింగ్ అలాంటిది ఏదో ఒకటి. అంటే చిన్నప్పుడు జాక్ కూస్తో అని, హీ యూస్ టు వర్క్ విత్ ద వేల్స్, సేవింగ్ ద వేల్స్ ప్రోగ్రామ్ గిన. హీ వాజ్ అ డైవర్ అండ్ హీ యూస్ టు షూట్ ఆల్ దట్. జాక్ కూస్తో ఇస్ వెరీ ఫేమస్. సో అలా అవ్వాలని అనుకున్నాను, దట్ ఐ వాంట్ టు బికమ్ అ డీప్ సీ డైవర్ అండ్ గో దట్ సైడ్. దట్ వాజ్ వెన్ ఐ వాజ్ స్మాల్. సో మేబీ దట్ వుడ్ హావ్ బీన్ అన్ ఆప్షన్ ఆల్సో. ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. యా, సో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు నేను కొన్ని హీరోస్ పేరు చెప్తానన్నమాట, ఒకవేళ మీరు వాళ్ళని డైరెక్షన్ చేస్తే వాళ్ళకి ఎలాంటి టైటిల్స్ పెడతారు? ఓ గాడ్,
something interesting. I don't think I'm going to do well in this round, but yeah, ask. Okay. So firstly, Pavan Kalyan garu. Pavan Kalyan garu already perfect title pettaru, OG and pettesaru. Inka nenu em cheppanu? Avunu. Aina poweri kaakunda andi naaku ayinlo baaga nachindi ayina manchitanu. నేను అలా మొదలైన తర్వాత నేను బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వి వర్ బోత్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్. నాకు ఎవరో పరిచయం చేశారు ఆయన్ని. ఆయన ఎంత అంటే నేను ఎవరో కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం డైరెక్టర్ని ఏమీ లేదు, కానీ చాలా చాలా ఎంత అప్యాయంగా మాట్లాడారు. సో ఐ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ కైండ్నెస్ ఫ్రమ్ హిమ్. సో దట్స్ వాట్ ఐ సా ఇన్ హిమ్. సో ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చింది, నచ్చిన డైలాగ్ ఏదైనా? నాకు ఖుషీలో ప్రతి డైలాగ్ ఇష్టం. ఒక్కటి మాకు నేను చెప్పలేను, నేను అడ్డే డైరెక్ట్ నేను క్యారెక్టర్ నేను నేను అనలేను. నేను ఆయన ఖుషి ఐ వెంట్ టు ద థియేటర్ ఆల్సో అండ్ ఎంజాయ్డ్ ఇట్ రీసెంట్లీ సో మచ్. యా, సో ఆయనకి ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తే టైటిల్ ఏమని పెడతారు? ఓజీ ఆల్రెడీ ఉంది, అది కాకుండా అంటే ఏమో కథ నుంచి వస్తాయండి టైటిల్స్. నాకు అట్లా అట్లా పేర్లు పెట్టడం రాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ అ వల్కేనో. అసలు తారక్ని చూస్తే నాకు ఒక ఎరప్షన్ లాగా ఉంటుంది అసలు, ఎందుకంటే ఎప్పుడు ఇలాగనే ఉండదు, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక ఆనందం కానివ్వండి రౌద్రం కానివ్వండి అంత ఇట్లా అని వెళ్తూ ఉంటుంది, ఒక వల్కేనో లాగా ఉంటాడు. ఓకే, రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు ఒక ప్రశాంతంగా వాటర్ ఉంటుంది చూడండి, అలా కదలకుండా కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా అలా అలాగ ఉంటుంది. ఎస్, జస్ట్ వన్ వెరీ రీగల్ సెల్ఫ్ అష్యూర్డ్ కామ్నెస్ ఉంటుంది. ఓకే, అల్లు అర్జున్ గారు? బన్నీ ఈజ్ ఒక వేట మీద ఉంటాడు ఎప్పుడు, అంటే ఇంకేంటి 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 అంటే ప్రపంచంలో ఏది కొత్తగా ఇంక ఇంకేం బెటర్గా చేయొచ్చు అనేది ఒకట్లా స్పంజ్ లాగా లాగేసుకోవడానికి వెతుకుతూ ఉంటాడు. ఈజ్ లైక్ సర్చింగ్ కాన్స్టెంట్లీ. సో ఈజ్ లైక్ వన్ వాయేజర్ అనమాట. అంటే బన్నీ ఎప్పుడో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టుంటే కొలంబస్ అయ్యేవాడేమో. హీస్ లైక్ దాట్, హీస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ వేర్ ఇప్పుడు ఉన్న దాంతో ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఈస్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ న్యూ థింగ్స్. హీస్ సంబడి విల్ డిస్కవర్ థింగ్. ప్రభాస్ గారు? ప్రభాస్ గారు గ్రీక్ గాడ్, ఎండ్ ఆఫ్ స్టోరీ, దాట్స్ ఇట్. నేను ఇటలీలో ఆ స్టాచ్యూ ఆఫ్ డేవిడ్ ని చూశాను, నేను ప్రభాస్ గారిని చూశాను అంతే. మైకెల్ ఆంజలో డేవిడ్, దట్స్ ఇట్. బాలకృష్ణ గారు చైల్డ్ లైక్ క్వాలిటీ. ఒక చిన్నపిల్లలు ఎలాగైతే లెక్కలేమి వేసుకోరు, వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటారు. బాలకృష్ణ గారు ఇస్ దట్, అంతే అంతే. చిన్ని కృష్ణుడు, ఆ చిన్ని కృష్ణుడులోని క్వాలిటీ అంతే. మొన్న పాట పాడారు, ఎంత అద్భుతంగా పాడారు. అసలు ముందు ఆయనకి భయం వెనుకు లేదండి, చిన్నపిల్లలకు ఉండదు చూడండి భయం వెనుకు, నచ్చిన చేసేస్తారు. దట్ ఈస్ బాలకృష్ణ గారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దట్ ఈస్ మొన్న మీరు ప్రెస్ మీట్లో అన్నారు కదా, నేను ఎక్కువ మాట్లాడలేదు పర్లేదు సార్ అని చెప్పి మీరు మొన్న ఒక ప్రెస్ మీట్లో, తిరుపతి ప్రెస్ మీట్, అసలు అక్కడ ఏమైందని చెప్పి మీరు అలా అన్నారు, అంటే మీరు హర్ట్ అయ్యారు? బట్ నో, హర్ట్ కూడా కాదండి. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కోసం వచ్చారు, వచ్చిన తర్వాత సంతోష్ కరెక్ట్గా మైక్ తీసుకుంటున్నారు మాట్లాడడానికి, ఆయన వెంటనే అడ్డుపడి మీరెవరో మాకు తెలీదు, ముందు పరిచయం ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు ఆయన. నాకు అక్కడ అంటే ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ మమ్మల్ని గుర్తించలేదు అనేది కాదు, కానీ మీరు ఒక పని మీద వచ్చారు, ఐదర్ రెండు జరగచ్చు, ఒకటి మీకు నిజంగా తెలియకపోతే ఒక 5 నిమిషాలు ఆగితే మేమే పరిచయం ఇచ్చుకుంటాం, మేము ఎలాగో సినిమా గురించి మాట్లాడుతున్నాము తను చెప్పేవాడు, నేను సంతోష్ని, దిస్ ఇస్ మాల్విక, నంది గారు ఉన్నారు చెప్పేవాడు, లేదంటే నేను చెప్పేదాన్ని. దానికోసం కూడా వెయిట్ చేయలేదు అండ్ అక్రాస్ ద బోర్డ్ అలా టప్పుమని అనేశారు. సో ఇంకా నేను సరే ఇంకా మీకు తెలియదు కదా, నేను పరిచయం ఇవ్వడం మొదలుపెట్టాను. నా పరిచయము, నేను సంతోషు, వైజయంతి సినిమాస్ మూవీస్ పరిచయము, అందరిది పరిచయం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అప్సెట్ అయ్యారు మళ్ళీ, మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు సార్, మీరు మీకు ఎవరో తెలీదు, నేను పరిచయం ఇస్తే మీరు ఫీల్ అవుతున్నారు, సరే అట్లా కాదు మేడం అని టాపిక్ మార్చారు ఆయన. కాదు మీరు అసలే లేటుగా వచ్చారు, అది వేరే టాపిక్ అసలు. సరే లేటుగా వచ్చింది మా తప్పు కాదు, ఫ్లైట్ ఎన్నింటికి ల్యాండ్ అయిందో మేము వచ్చి భోంచేసి వచ్చేసాము. దానికి మీరు లేటుగా వచ్చారంటే మీరు వచ్చి కూర్చున్నారు ఒక గంట గంటన్నర వెయిట్ చేశారు అంటున్నారు కదా, రాసుంది దాని మీద అన్ని మంచి శకునములే ఏదో రాసుంది, అది సినిమానా టీవీ సీరియలా పేపర్ అడ్వర్టైజ్మెంటా వీళ్ళు మినిస్టర్లా ఏంటి, మీరు గూగుల్ చేస్తారు కదా, గూగుల్ చేసుకొని మీరు అడగచ్చు క్వశ్చన్స్, మీరు తెలుసుకొని ఉంటే మీరు కొంచెం బెటర్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా మీరు కొంచెం అంటే హర్ట్ కాదు కానీ ఎలా అయినా ఒక డిఫరెంట్ ఫీల్ ఏమన్నా? నేనేం ఆయనకు నాకు అనిపించింది, నాకు అక్కడ చెప్పేసాను ఇంకేముందమ్మా ఫీలింగ్ ఏం లేదు.
సో అన్ని మంచి శకునాలే. ఈ సినిమా గురించి మన ఆడియన్స్కి ఏదైనా ఒక టూ ఆర్ త్రీ వర్డ్స్లో చెప్పండి. ఈ సినిమా బేసిక్గా విక్టోరియాపురం అనే ఊరు గురించి, ఫిక్టిషియస్ టౌన్, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో ఉంది. ఒక మంచి ఒక హిల్లీ ప్లేస్లో, ఒక ఊటీ లాంటి ప్రదేశంలో ఉంది. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ ఊరిలోని కాఫీ అప్పట్లో క్వీన్ విక్టోరియా వరకు వెళ్ళిందంట. సో త్రూ హర్ ఇండియన్ షెఫ్, ఆమెకి ఇండియన్ వంటవాడు ఉండేవాడు, ఆమెకి ఈ కాఫీ వెళ్ళింది. ఆ టీ తాగే మహారాణికి ఈ కాఫీ తెగ నచ్చేసింది. అప్పటి నుంచి ఈ కాఫీ బాగా ఫేమస్ అయింది యాజ్ క్వీన్స్ కాఫీ, అండ్ యూరోప్ అంతటా ఫేమస్ అయ్యి ఈ ఊరు అలాగే ప్రతిష్ట చెందింది. ఆ తర్వాత ఈ కాఫీ ఎస్టేట్ ఓనర్స్ రెండు ఫ్యామిలీస్, వాళ్ళిద్దరు మధ్యన వచ్చిన గొడవ ఏంటి, ఈ తరతరాలుగా జరుగుతున్న గొడవ ఏంటి, మొత్తానికి ఇది ఎలా రిజాల్వ్ అయింది టోటల్ గా అనేది కథ. ఇందులో విధి ఆట ఎంతవరకు ఉంది, వీళ్ళు చేసింది ఎంతవరకు ఉంది అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ వార్మ్ స్టోరీ. సో ఆన్ May 18th అన్ని మంచి శకునాలే రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్కి చూడండి. అండ్ మ్యామ్, తీసిన మీకు, చూసిన మా అందరికీ అన్ని మంచి శకునాలే అవ్వాలి అని కోరుకుంటూ ఇంకా థ్యాంక్ యూ మ్యామ్. ఇట్ వాజ్ రియలీ ఆసమ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.